ఎవరు? వీళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు సార్. అమ్మాయి అబ్బాయి వేరే కులాలకు చెందిన వాళ్ళు. అమ్మాయి తరపు వాళ్ళకి పెళ్లి ఇష్టం లేక వీళ్ళని బెదిరించారు. ఏం చేయాలో తెలియక వీళ్ళు భయపడి పారిపోయి వచ్చి పెళ్లి చేయమంటున్నారు. అందుకే ఎంక్వైరీ చేస్తున్నాను. నా కూతురు ఒక లేపుకు వచ్చాడు, ఆయన చంపకుండా వదలను. తర్వాత అండి వెళ్ళండి, వెళ్ళండి. అన్నా అన్నా, మీ అన్నయ్య కూతురిని మరడే కొడుకు పోలీస్ స్టేషన్ తీసుకెళ్లాడు. ఏమంటున్నావురా? తప్పుకోండి తప్పుకోండి అన్నా. ఏమైందన్నా? ఇలా చూడండి, వాళ్ళిద్దరు లవ్ చేసుకున్నారు, ఇద్దరు మేజర్స్. గొడవ చేయకుండా ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. ఒసే పంతి కొక్కు, నీ కూతురు లేచిపోతే ఊరుకుంటావుటే? రే ముంచావి, మరి ఎక్కువ మాట్లాడద్దు. ఒరే హెడ్ నోరు మీరా, మర్యాదగా మాట్లాడు, పెద్ద గొడవ అయిపోతుంది. కానిస్టేబుల్ నోరు మీరా, నేను తలుచుకున్నానంటే ఈ పోలీస్ స్టేషన్ నేను నేలమట్టం చేస్తాను. చూస్తావా, వెళ్ళి వాడిని లోకల్ అండి. యదవని నరికి తీసుకురండి రా. ఎంత ధైర్యం ఉంటే మా వాళ్ళని కొడతాం. ఆడవాళ్ళతో ఎలా మాట్లాడాలో మీ అమ్మ నేర్పించాలా? పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడాలో మీ అబ్బ నేర్పించాలా? ఈయనెవరు? హెడ్ గారు అయ్యా, ఈవిడేమని పిలవాలి? సబ్ ఇన్స్పెక్టర్? కట్టుకున్న భార్యనైనా రావే పోవే అని పిలవకూడదు. రా మా పో మా అని మర్యాదగానే పిలవాలి. అసహ్యం కలది మీకు? మిగతా కులం వాళ్ళని తక్కువగా చూస్తారా? నీచంగా అనిపించట్లా? ఒక కాలంలో మీకంటే ఎక్కువ కులం వాళ్ళు మిమ్మల్ని గుళ్ళోకి రాకూడదు, భుజాన టవల్ వేసుకోకూడదు అని బానిసలుగా ఉంచడం తప్పని 200 ఏళ్లుగా మీరు పోరాడారు కదా. ఇప్పుడు అదే తప్పు మీరు చేస్తున్నారు. వాళ్ళందరూ మారుతున్నారు, మీరెప్పుడు మారబోతారు? రండమ్మా, ఈ నిమిషంలోనే నేను వీళ్ళిద్దరికీ పెళ్లి చేసి పంపించగలను. కానీ మీ ప్రేమకు మర్యాద ఇచ్చేలా నా పనిచేయడం లేదు. ఓమా ఓమా, మీరు కూడా తన ప్రేమకు మర్యాద ఇచ్చి వాళ్ళకి పెళ్లి చేయండి. అలా కాదని వాడు చెప్పాడు వీడు చెప్పాడని ఏదైనా తప్పుగా ప్లాన్ చేశారు? వెళ్ళండి, జరగాల్సింది చూడండి. సరే. రండి సార్, 4:30కి రమ్మన్నాను, కరెక్ట్ గా 5:30కే వచ్చేసరే. ఏం లేదు మిర్చిపొడి, కడియం పోలీస్ స్టేషన్ లో ఒక పెద్ద ప్రాబ్లం, అందుకే చిన్న డిలే. నన్ను చూసి వెళ్ళడానికి విజయవాడ నుంచి నా ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. హలో, కూర్చోండి కూర్చోండి. ఎలా ఉన్నారు? అందరూ ఐఏఎస్ రాయడానికి అప్లై చేయబోతున్నాం, ఎల్లుండి లాస్ట్ డేట్. అందుకే బోనే వచ్చి అడిగాం సార్, తనేమో వద్దంటోంది. నాకు అర్థం కాల, తనకి కలెక్టర్ అవ్వాలని సార్ ఆశ, సడన్ గా పెళ్ళైంది కదా, ఇప్పుడు వద్దంటోంది. నాతో చెప్పనేలేదు? లేదండి, మీతో చెప్తే మీరు ఒప్పుకుంటారో లేదో అని సందేహం, అందుకే. నువ్వు ఐఏఎస్ అవ్వాలని ఆశపడతావు, వద్దని చెప్పడానికి నేనంత దుర్మార్గపు మొగుడ్నా? నువ్వు సివిల్ సర్వీస్ రాస్తున్నావు, ఆ అప్లికేషన్ నన్ దగ్గరే ఉంది. నీ దగ్గర లోపలే ఉంది. సరే పో, వెళ్ళి తీసుకురా. థాంక్స్ మామా. ఓకే భామా. ఏయ్ మిర్చిపడి,
జాగ్రత్త. ఏంటి భార్యను మిర్చిపొడని పిలుస్తున్నారు? తన మీద కోపం వచ్చినా ఆశ వచ్చినా మిర్చిపొడనే పిలుస్తాను. ఏది ఆశగా ఇంకోసారి పిలవండి ప్లీజ్. వస్తున్నానండి. ఒక సంవత్సరం కావస్తోంది, అయ్యగారు ఏమయ్యారో తెలియటం లేదు. అయ్యగారు శ్రీలంకలో ఉన్న రెండో భార్య ఇంటికే ఉంటారు. సరే, ఆ భార్యకు పిల్లలు ఉన్నారా? ముగ్గురు కొడుకులు ఉన్నారు. మహేంద్ర భిక్షుడు ఒకడు, దేవేంద్ర భిక్షుడు ఒకడు, రావణ భిక్షుడు ఒకడు. ఏమన్నావురా? మా నాన్న పారిపోయాడా? ఈ నోరే కదా మాట. అమ్మా, మా నాన్న ఎవడికో భయపడి పారిపోయాడని ఊరంతా నన్ను చూసి ఎగతాళి చేస్తుంటే సిక్కులకు నా కుర్చీ మీరు ఫోన్ చేస్తారా? అమ్మా, మా నాన్న భయపడి పారిపోయేవాడా? మీ నాన్నగారికి భయం అంటే తెలీదు, ఆయన పెద్ద వీరుడు. ఎవరికి భయపడకూడదు. మనకి రెండు కళ్ళు పోయినా శత్రువుకి ఒక కన్నైనా పోవాలి, అర్థమైందా? నాన్నెక్కడున్నాడో ఇప్పుడు నాకు తెలియాలి. రావణ, ఇప్పుడు సమయం మనకి అనుకూలం కాలేదు. అక్కడ ఏదో జరగరాని పని జరిగింది. నువ్వు వెంటనే విజయవాడకి వెళ్ళు. ఇప్పుడే వెళ్తాను. కృష్ణమూర్తి గారు, ఏం జరిగింది? మా నాన్నేమయ్యా? స్వామితో గొడవ తర్వాత అయ్యగారి దగ్గర నుంచి ఏ కబురు లేదు బాబు. పరశురాం నా మీద అరెస్ట్ వారెంట్ తీసుకొచ్చాడు. ఇద్దరు ఎదవలు కలిసి నన్ను పట్టించారు. వాళ్ల కథ ముగించకుండా నేను కొలంబోలో అడుగు పెట్టను, అడుగు పెట్టను. ఆ రోజు మా నాన్నతో ఎవరున్నారు? అయ్యగారు పారిపోయేంత వరకు ఆయనతో ఉన్నదే నేనే బాబు. ఏంట్రా వాగుతున్నావు? మా నాన్న పారిపోయారు కదా. అన్నయ్య, వీళ్లకు మన మీద మర్యాద ఉంది, కాని భయం పోయింది. ఇప్పుడిక్కడ కనిపించిన భయం, ఇదే భయం మొత్తం విజయవాడకి మనం ఇవ్వాలి. అన్నా, మా నాన్న కేసులో అప్రూవర్గా మారిన సత్యం ఏ జైల్లో ఉన్నాడు? ఇప్పుడు జామీన్లో బయటకు వచ్చాడు బాబు. సార్, ఆ పరమేశ్వర భిక్షు ముగ్గురు కొడుకులు ఇప్పుడు విజయవాడలోకి వచ్చి అడుగు పెట్టారు. అప్పటి నుంచి ఎవరికి మనశ్శాంతి లేకుండా పోయింది సార్. మన అప్రూవర్ రవిని, పటాస్ రాముని నడి రోడ్ లో దారుణంగా చంపారు. మన డిపార్ట్మెంట్ లో పై అధికారులంతా వాళ్ళ కింద పనిచేస్తున్నారు సార్. ఏమండి, మీరు వెంటనే ట్రాన్స్ఫర్ అప్లై చేయండి, మనం విజయవాడకి వెళ్ళిపోదాం. ఏమంటున్నావు నువ్వు? మీరు ప్రాణం పెట్టి చక్కదిద్దిన ఊరు, అందరూ ప్రశాంతంగా ఉన్నారు. మళ్లీ పరమేశ్వర భిక్షు కుటుంబానికి ఎవరు బానిసలు కాకూడదు. చివరిసారిగా మా నాన్న ఏ చోటుకి వెళ్ళాడో అక్కడికి నేను వెళ్ళాలి. నన్ను అక్కడికి తీసుకెళ్ళండి. మా నాన్నని ఎవరైనా చూసారని కనుక్కోండి. అయ్యగారు చివరిగా ఇక్కడికే వచ్చారట. రావణ, దిగులుగా ఉన్నావు? ఆ చుక్కి దొరకలేదన్నా? దొరుకుతుంది. ఎడో తల్లి, నేను వచ్చేసాను కదా. ఓ తల్లి,
ఎంత వయసు పాపకి? ఓ సంవత్సరం అయ్యా. సరిగ్గా ఎంత? 11 నెలల 10 రోజులయ్యా. అంటే అప్పటికి పాప పుట్టి 10 రోజులయ్యా. నువ్వు ఇల్లు దాటి బయటికెళ్ళుండవు. అప్పుడిక్కడ ఏం జరిగిందో నీకు తెలిసి ఉండాలి. నాకేమీ తెలియదయ్యా. అన్నయ్య, మన నాన్న పారిపోలేదు, చచ్చిపోయాడు. కొట్టండి పోస్టర్లు, పెట్టండి విగ్రహం. పరమేశ్ భిక్షు త్యాగి వీరమరణం. మిస్టర్ ప్రశాంత్ స్వామి, మీరు అడిగినట్టుగానే మిమ్మల్ని విజయవాడ ట్రాన్స్ఫర్ చేశాను. థ్యాంక్ యూ సార్. రాజకీయ నాయకుల దగ్గర పనిచేస్తే సగమే పరిగెత్తగలవు. అయ్యో టైం అయిందే. ఏ రామ్, బయలుదేరారు, త్వరగా రా. 10 మినిట్స్. నమస్తే. నమస్తే. గుడ్ మార్నింగ్ సార్. శాంతి, దియా లండన్ నుంచి వస్తుంది కదా, ఎయిర్పోర్ట్ కార్ పంపించావా? ఉదయాన్నే శక్తిని పంపించానండి. మార్నింగ్ సార్. రామ్, ఇవాళ 12 వరకు ప్రైమ్ మినిస్టర్ మీటింగ్ ఉంది. ఎస్ సార్. ఈవినింగ్ చండీగఢ్ లో అగ్రికల్చర్ మీటింగ్ వెళ్ళాలి. నైట్ మళ్ళీ ఢిల్లీకి రావాలి. గివ్ మీ ఎ ప్లాన్ అకార్డింగ్ టు దిస్. ఓకే సార్. వెళ్ళొస్తాను శాంతి. సార్, పిఎం మీటింగ్ పూర్తయ్యాక డైరెక్ట్ గా ఎయిర్పోర్ట్ వెళ్తే 2 గంటలకు ఇండిగో ఫ్లైట్ ఉంది. అది క్యాచ్ చేస్తే కరెక్ట్ గా ఈవినింగ్ మీటింగ్ వెళ్ళిపోవచ్చు. బట్ చండీగఢ్ లో మీటింగ్ పూర్తయ్యాక నైట్ ఫ్లైట్ లేదు సార్. అలాగే రోడ్ జర్నీ చేయడం కూడా సేఫ్ కాదు, ఎందుకంటే 2 చోట్ల డైవర్షన్స్ ఉన్నాయి. బ్రిడ్జ్ కడుతున్నారు. నైట్ అక్కడే స్టే చేస్తే ఉదయం 7:55 కి ఫ్లైట్ ఉంది. అది పట్టుకుంటే 10 గంటలకు పార్లమెంట్ వెళ్ళిపోవచ్చు సార్. ఓకే, డు దట్. ఓకే సార్, ఐల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. సుందరం. మేడం, మన శక్తి ఎయిర్పోర్ట్ కి కరెక్ట్ గానే వెళ్ళుంటాడుగా. సాధారణ శక్తిలా వెళ్ళుంటే పర్వాలేదు మేడం. సార్ కార్ లో సైరన్ పెట్టుకుని శక్తిమాన్ లా వెళ్ళాడు. ఏం జరగబోతోందో. అట్ట పగలు నడి రోడ్డు మీద కారులో ఒక అమ్మాయిని వదలకూడదురా. ఢిల్లీ సిటీలో రన్నింగ్ బస్సులో రేప్ చేశారు, ట్రైన్ లో రేప్ చేశారు, ఎగిరే ఫ్లైట్ లో రేప్ చేశారు, ఇప్పుడు ఆగి ఉన్న కార్ లో కూడా రేప్ చేయడం మొదలెట్టారు. ఎరా, ఇక్కడ అందరికి కాలుతున్న ఎండ్లో అండర్ వేర్ కూడా చెమట పడుతుంటే మీ ఢిల్లీ వాళ్ళకి రేప్ చేసే మూట ఎలా వస్తుందిరా? పత్నియా? ఎరా, ఒక పత్ని అని తెలిసిన తర్వాత కూడా ఇన్ని సార్లు ముద్దులేవడానికి ట్రై చేస్తున్నావా? వీడు రమాపతి అయితే ఏంటి, అంబికాపతి అయితే ఏంటి, చివరికి జగపతి బాబు అయినా సరే వీడు వదిలిపెట్టినా? ఎందుకయ్యా అతన్ని పట్టుకుని అంతలా కొడుతున్నావు? సార్, ఈ బొండంగాడు ఈ అమ్మాయిని కార్ లో రేప్ చేయాలని చూశాడు సార్. ఎవరో ఇంపే చూసారా సార్? పత్నిని రేప్ చేసే వెదవ సార్. ఫుల్, హిందీలో పత్ని అంటే భార్య అని అర్థం రా. భార్య? అవునరా, హిందీ చెల్లింది.
ఎందుకేంట్రా సైరన్? నేను మంత్రి గారు బామ్మర్ది. ఇప్పుడు మంత్రికే సైరన్ లేదురా, బామ్మర్దికి ఎందుకురా సైరన్? నీకు మాత్రం ఎందుకు సైరన్? నేను పోలీసు, నువ్వు అర్జెంట్ గా వెళ్ళాలి కదా, ఈ సైరన్ తప్పు, నేను నిన్ను ఫాలో అవుతాను. శక్తి మాల్లో వచ్చాను, ఇప్పుడు సైరన్ మాల్లో పంపిస్తున్నాడే.